హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనసు కలిసివేసింది. ఏంటి ఇన్ని రోజులు మనం చేసిన త్యాగాలు ఏంటి? మీకు ఒక క్రమశిక్షణ లేదు. ఈరోజు లాక్డౌన్ 1 and 2 అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడిని కాదు. అలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం చట్టాన్ని గౌరవించాలని నేను హైదరాబాద్కు వస్తే ఇక్కడే ఉండిపోయాను. నేను ఇక్కడే ఉంటే మీరు నన్ను గురించి విమర్శ చేశారు. మీరు చేసిన పనేంటి? అదే సమయంలో మనం ఒకసారి చూస్తే నిన్న ఒక్కరోజు బయట వచ్చి విపరీతంగా ఒక 5 మంది చనిపోయారు, 6 మంది చనిపోయారు ఒక్క రోజులో. ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఏది కూడా అతి కాకపోతే చాలా సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వచ్చాం. ఒక నెల్లూరు జిల్లాలో 3 చనిపోయారు. ఒక అతను ఘర్షణ పడితే ఒక అతను చనిపోయాడు. ఒక అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే నెల్లూరు పెళ్లి కావాల్సిన వ్యక్తి యంగ్స్టర్ ఇంకొక పక్కన ఇంకొక అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. చిత్తూరు జిల్లాలో భార్య అమ్మాయి తండ్రి తాగి వస్తే అడిగింది భార్య, ఎందుకు మనకు డబ్బులు లేవు కదా, ఎందుకు మరి చేస్తామని అడిగితే కొట్టాడు. దాంతో ఆ తల్లి పాప ఇద్దరు ఇంకా బతికి లాభం లేదని ఉరేసుకొని వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇంకొక దగ్గర చూస్తే కూచిరిపూడిలో ఒక వాచ్మెన్, ఆ వాచ్మెన్ చేసిన తప్పేంటంటే అక్కడ బ్రాండీ షాప్ ఉంది, స్టాక్ తెచ్చుకుని వెళ్ళిపోతున్నారు, అడ్డం పడితే అతను కొడితే ఆ మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు ఏ విధంగా మీరు ఈరోజు పుల్లంపేటలో తాగి వచ్చి భార్యను నరికే పరిస్థితికి వచ్చారు? ఎన్ని వైలెన్స్ జరిగారు చూస్తున్నాను. జగ్గయ్యపేట దగ్గర తాగిన బైక్లలో పోతూ ఒక వృద్ధురాలి పైన యాక్సిడెంట్ చేస్తే ఆవిడ ప్రమాద పరిస్థితులు హాస్పిటల్లో చేసే పరిస్థితి చేర్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మొత్తం మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. ఇంత కరోనా ఉన్నా కడప జిల్లాలో పెనకలూరు బెస్తపల్లి, విశాఖపట్నంలో వేపగుంట, వడ్డాది మండలం కొత్తూరు నరసింహరావుపేటలో, గుంటూరులో దుగ్గిరాల్లో పెదపాడల్లో, కాకూరు మండలం లింగాయపాడల్లో, మాచవరం మండలం పిల్లుట్లలో, చిత్తూరు జిల్లా ఏర్పేటలో పాపారాయణపేటలో, బందారంలో, నెల్లూరు జిల్లా భూగోల దగ్గర నాగులవరంలో, కోట మండలం గోవిందపల్లిలో, కృష్ణా జిల్లా పెదపాలకూడి వెంట్రపల్లిలో మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి సమయంలో ఆందోళన చేశారు. నిన్న ఒక మహిళ చూశాను, ఆవేదంతో రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మీరు త్యాగాలు చేశాం, మాకు 50% జీతాలు కట్ చేశాం, మేము నైనా పర్వాలేని కష్టాలు అనుకున్నాం, ప్రజల బాగు కోసమని ఆలోచించాం. ఈరోజు మీరు చేసే పని ఇక్కడ చూస్తామంటే కడుపు కాలిపోతుంది. ఇంతమంది ఏంటి, దీనివల్ల కరోనా ఏ విధంగా నియంత్రణ చేస్తారు మీరు? మా ప్రాణాలు ఏమవుతాయి, మా జీవితాలు ఏమవుతాయి, మా జీవితాలతో ఆడుకుంటారా మీరని చెప్పి పోలీసులు నిలిపిస్తే నీకే పని నీకే పని వెళ్ళిపోనే పరిస్థితికి వచ్చారు. ఒక వ్యక్తి ఆవేదన, ఏంటి సమాజంలో ఇవాళ అయిపోతా ఉంది, ప్రభుత్వం పరిదగిస్తే ఏమవుతుంది అని ఆవేదనతో అతను చాలా బాధపడిపోయి ఊగిసలాడే పరిస్థితికి వచ్చారు. నిస్సహాయ పరిస్థితులు. ఒక చిన్న పాప వేడుకొంది ప్రభుత్వాన్ని, 60 రోజులు 40 రోజులు ఉన్నాం, మా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నాం, అలవాటైంది. ఇలాంటి సమయంలో ఎందుకు మీరు తొందరపడి ఈ మద్యం షాపును తెరుస్తారు, మా మీద కరుణ లేదా అని ఒక చిన్న పాపం వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గం అండి దీంట్లో, ఏంటి రేటు? రేటు పెంచుకుంటూ పోతే తాగే వాళ్ళు తగ్గి తగ్గి
మద్యపాన నిషేధం జరుగుతుంది. అగ్రిమెంట్ ఇచ్చేది తిరిగి నిన్న 25% పెంచారు, ఈరోజు 50% పెంచారు. ఇంత మునిపే రేట్లు విపరీతంగా పెంచారు. ఒకవేళ ఎవడైనా తాగేవాడు అర్థం తాగినా ముందు ధర ఉంటుందో అని ధర ఉండే పరిస్థితి వచ్చింది. మొన్న ఒక ఆడబిడ్డ చెప్తా ఉంది, మీరు మద్యపాన నిషేధం అని పేరు పెట్టి అన్నీ కూడా తప్పుడు బ్రాండ్స్ మీరు ప్రమోట్ చేశారు. దేశం కానీ ప్రపంచం కానీ కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీని బట్టి అందులో ఉండే నాణ్యతను బట్టి వాళ్ళు ఒక తాగే పరిస్థితి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏర్పరచుకున్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చూసుకొని చేశారు. మీరేం చేశారు ఇప్పుడు? అలాంటి బ్రాండ్స్ మీరు డిసైడ్ చేస్తారా? ఈజ్ ఇట్ రైట్? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, అంటే ఎవడైతే తాగుతున్నాడో డబ్బులు వాడిది, బ్రాండ్ సెలెక్షన్ మీది. ఎందుకు మీరు బ్రాండ్ సెలెక్షన్ చేశారు? అవే ఎందుకు పెట్టారు ఆ షాపుల్లో? అంటే కకుర్తి కాదా, డబ్బులు కాదా? అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే, ఒక ఉదాహరణ, 150 రూపాయలు అమ్మే ఒక క్వార్టర్ బాటిల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈరోజు 300 రూపాయలు అమ్మితే సగం తాగినా 400 రూపాయలు అయిపోతుంది. ఒకప్పుడు వాడు తాగినా కొంత డబ్బులు ఇంటికన్నా పోయింది, ఈరోజు ఇంటికి 1 రూపాయి కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. రెండో చీప్ లిక్కర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇన్సిట్ లిక్కర్ తయారు చేసుకుంటున్నా, ఇది ఆరోగ్యానికి మంచిదని నేను అడుగుతున్నా. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 10 రూపాయల నుంచి తక్కువ ధర మీద 80 రూపాయలు పెంచేశారు. ఇందులో పక్కన మద్యం రెండో ధర చూస్తే మీడియం ధర 10 నుంచి 120 రూపాయలు పెంచారు, మూడోది 30 రూపాయల నుంచి 240 రూపాయలు పెంచారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? లిక్కర్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే అవైలబిలిటీ తగ్గించి ప్రజల్లో ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మీరు ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. కానీ దీంట్లో నేను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పాను, నీ జే ట్యాక్స్ కోసం, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కోసం నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు ఆ రోజు చెప్పాను, చెప్పిన తర్వాత వీరికి కానీ ఏమాత్రం ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రజలంటే భయం ఉంటే, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళకు ఒక బాధ్యత ఉంటే ఆ రోజు కరెక్ట్ చేసుకోవాలి. నేను అడిగాను, నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు ఈ బ్రాండే తాగాలని చెప్పే లేకుంటే శాసనం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు అడిగా. దానికి సమాధానం లేదు, అవే బ్రాండ్స్ చేసుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, అక్కడి నుంచి ఏవైతే ఈ బ్రాండ్స్ ఉన్నాయో నాసిరకం పెట్టి డబ్బులు విపరీతంగా పెంచుకుంటూ ఎంత వేస్తే అంత మీకు ట్యాక్స్ వస్తుంది. ఎక్సైజ్ లో ఒక సిస్టమ్స్ కొన్ని తీసుకొచ్చాం, పద్ధతి ప్రకారం చేశాం. ఇప్పుడు ఏదైనా ఒక మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు అవినీతికి పాల్పడలేరు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దీనికంటే దుర్మార్గమైన కార్యక్రమం ఏమైనా ఉందని అడుగుతున్నా. మీరు కానీ మద్యపాన నిషేధం చేయాలనుకుంటే దీనికంటే సరైన సమయం ఉందండి. 40 రోజులు తాగలేదు, అలవాటు చేసుకున్నారు, ఇదే అలవాటు చేయండి. మీరు ఎందుకు మళ్ళా ఓపెన్ చేసి ఫ్లడ్ గేట్ ఎందుకు ఓపెన్ చేశారు? దీనికి సమాధానం చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకు సెలెక్ట్ బ్రాండ్స్ పెట్టారో చెప్పే పరిస్థితులు లేదు. నిన్న అంత తొందరపాటు ఎందుకండి? సౌత్ ఇండియాలో ఎవరు ఓపెన్ చేయలేదు, ఎందుకు మీకు అంత ఆత్రం? ఇమ్మీడియట్ గా లాక్డౌన్ 3 వస్తానే ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కొన్ని వేల మంది క్యూలను పెట్టుకుని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తాగే పరిస్థితి వస్తే, లాండాల పరిస్థితి సృష్టించే పరిస్థితికి వస్తే ఏ విధంగా మీరు సమాధానం చెప్తానని అడుగుతున్నా. దీనికి ఆన్సర్ ఏముందని అడుగుతున్నా. ఇప్పటికే బీహార్ గుజరాత్ మద్యపాన నిషేధం చేశారు, ఇక్కడ మన వాళ్ళకి అలవాటైంది. కనీసం ఇలాంటి సమయంలో కొన్ని రోజులు వెయిట్ చేయలేరా మీరు? ఎందుకంత ఆత్రం మీకు? అంటే మీ డబ్బులు పోతుందనే, మీకు వచ్చే కమిషన్లు పోతాయనా, అంటే ప్రజల యొక్క జీవితాలతో మీరు ఆడుకుంటారా, వాళ్ళ ఆరోగ్యంతో మీరు ఆడుకుంటారా? మీరు ఇచ్చే బ్రాండ్ అన్నీ కూడా నాసిరకం. ఈ నాసిరకంతో ఎన్ని సమస్యలు వస్తాయో
ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చాలా మంది వెన్న టెస్ట్ చేస్తే ఈ బ్రాండ్స్ తాగిన వాళ్ళు చాలా మంది అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ఉన్నాయి మీరు సమస్యలు సృష్టిస్తున్నారు ప్రజల్ని అయోమయంలో పడేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు రైతాంగం పూర్తిగా చిక్కుకుపోయింది మామూలుగా కోరుకునే పరిస్థితి లేదు పండ్ల తోటలో పండించిన రైతాంగం ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలు ఎక్కువ అది పండ్ల తోటలు కావచ్చు సెరికల్చర్ కావచ్చు పొగాకు కావచ్చు ఇలాంటి పంటలు చాలా పండిస్తారు అలాంటిది అక్వాకల్చర్ గాని విన్నీ వస్తాయి అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు మీరు ఎవ్రీడే ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తానే ఉన్నారు మేము కొంటున్నాం యాక్టివైజ్ చేస్తున్నాం కొనిపోతున్నాం అని మీరు చేశారు మొన్న మీరు హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తే మీ డొల్లతనం బయటపడే పరిస్థితి వచ్చింది మీరు ఇప్పటి వరకు కొనింది 492,000 మెట్రిక్ టన్ దీనికి సమాధానం చెప్తారు శ్రీకాకుళం 77,000 విశాఖపట్నం 92,000 ఈస్ట్ గోదావరి 35,000 వెస్ట్ గోదావరి 215,000 కృష్ణాలో 59,000 గుంటూరులో 5,000 ప్రకాశంలో 30,000 నెల్లూరులో 137,000 చిత్తూరులో 9,000 మొత్తం కలిసి 492,000 కొన్నారు మీరు ఎక్కడ ఆర్టికల్స్ కొన్నారండి మీరు పులివెందుల్లో అరటి పండ్లు కొని అక్కడే అమ్ముకుండా వేరే ప్రాంతాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే వీళ్ళకి రేట్ లేకుండా చేశారు ఇలాంటి తప్పుడు విధానాల వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఈరోజు కొన్ని గవర్నమెంట్లు చేసే ఆన్లైన్లో బుకింగ్లు చేసి డోర్ డెలివరీ ఇచ్చి అటు వినియోగదారుడికి ఇటు రైతుకి లాభసాటిగా కూడా గవర్నమెంట్స్ పనిచేశాయి ఎందుకు మీరు చేయలేకపోయారు మీరు దీంతో లేకుండా మీరు చేసినదంతా మీరు చూస్తే బిజీ అయిపోయారు కలర్స్ పైన ఇంకా వేస్తారే ఉన్నారు లాక్డౌన్ టైంలో కూడా కలర్స్ వేస్తున్నారు ఈరోజు హైకోర్టు అన్ని జీవోలు కొట్టేసి కాదు ఇది తప్పు కరెక్ట్ కాదు మళ్ళా అప్పుడు పెట్టేయండి అనే పరిస్థితికి వచ్చారు ఊళ్ళల్లో వెళితే ఈ కలర్లు ఏ విధంగా ఆ ఊరు నిరసన తెలియజేస్తే వాళ్ళపైన మీరు కేసులు పెడతారు ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా ఇంకొక పక్కన ఎలక్షన్స్ అన్ని మీరు గుర్తేసుకోవాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాసేసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తీసేయాలి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా పోరాడుతున్నాం దానికి కూడా వైరేషన్ చేయాలి తమిళనాడులో ఉన్నటువంటి ఒక జడ్జి తీసుకొచ్చి అంబులెన్స్లో ఇక్కడ తీసుకొస్తారు మీరు మళ్ళా అంబులెన్స్ అక్కడ పంపిస్తారు ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని అడుగుతారు అంటే ఎక్కడ ఏమవుతున్నాడు అన్ని అదే మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కోర్టు అడిగే పరిస్థితికి వచ్చాయి శాండ్ విచ్చలవిడిగా రాత్రుల్లో ఎందుకు రాత్రుల్లో దొంగతగదా ఉన్నారండి ఏం కుంపలు కోల్పోయినాయి ఆ రోజు ఏం చెప్పారు మీరు శాండ్ రేట్లు తగ్గిస్తామని ఇష్టానుసారంగా చేయడం ల్యాండ్ ఎక్వేషన్ లో స్కామ్స్ చేయడం మైన్స్ మీద కావాలని తప్పుడు కేసులు పెట్టడం ఎమ్మెల్యేస్ అయితే ఎక్కడికక్కడ విపరీతంగా వెళ్ళి వేరేట్ చేయడం భూ కబ్జాలు చేయడం అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ప్రజలైతే కేసులు పెట్టడం ఎవరన్నా విమర్శిస్తే పేపర్లు అందరిపైన మీడియా పైన కేసులు పెట్టడం ప్రత్యేకమైన జీవో దిశలు ఎక్కడే పోయాయి ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ లేవా విమర్శించే హక్కు మనకు లేదా పోలీసు వ్యవస్థ ఎందుకు అంత ఉత్సాహం అయ్యా ఇవన్నీ అయ్యే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయి ఇది చాలా దౌర్భాగ్యం నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మనం మొర ఆలకించే పరిస్థితులు కూడా లేరు అయినా కూడా తప్పదు అందరం కలిసి సమిష్టిగా ఫైట్ చేయడం మన హక్కులు కాపాడుకోవడం మన భవిష్యత్తును మనం కాపాడుకునే పరిస్థితి రావాలి కనీసం ప్రభుత్వం స్వలాభం కోసం వాళ్ళ అవినీతి కోసం విపరీతంగా లిక్కర్ షాపులు తెలిస్తే నీవు కూడా పోయే సరిపడుకోవడం కూడా కరెక్ట్ కాదు నేను అప్పీల్ చేస్తున్నా మీ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించుకోండి 40 రోజులు ఉన్నారు 40 రోజుల్లోపే పట్టారు ఈరోజు ప్రభుత్వం చేతగాడి పని చేసింది కాబట్టి వాళ్ళ స్వార్థం కోసమే చేశారు కాబట్టి
మనం మన కుటుంబం బలిపశువులు అయిపోవాలని అడుగుతున్నా. ఈ యొక్క కరోనా వైరస్ ఎప్పుడవుతుందో మనకు ఇంకా తెలియదు, ఇంకా స్పష్టత రాలేదు, ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు. రేట్లు పెరుగుతానే ఉన్నాయి, చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతానే ఉంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటే మార్గం, ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా మనం నియంత్రణ చేసుకోవడం, స్వీయ నియంత్రణ చేసుకోవడం, మనం జాగ్రత్తగా ఉండడం, ఈ ప్రభుత్వం చేసే తప్పుడు పనులు ఎప్పటికప్పుడు మనలో మనం చర్చించుకుంటూనే మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు పోయి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నా. ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ప్రభుత్వాలు కానీ సక్రమంగా పనిచేస్తేనే సాధ్యం. ఈ ప్రభుత్వం బొత్తిగా కాడుపడేసింది కాబట్టి దుర్మార్గమైన కార్యక్రమాలు అవి కూడా ఏవైతే డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ తప్ప పది మందికి ఉపయోగపడే పని ఏది చేయడం లేదు. ఆ విషయం గుర్తు మేమైతే 5000 రూపాయలు ఇవ్వమని 10 అడిగాం. చేతి వృత్తులు దెబ్బతిన్నారు, కుల వృత్తులు దెబ్బతిన్నారు, బడుగు బలహీన వర్గాలు దెబ్బతిన్నారు. అలాంటి వారికి కొన్ని ప్రభుత్వాలు నిబంధనలుగా వచ్చి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. రేపు ఎంప్లాయ్మెంట్ కూడా ఇమీడియట్ గా వస్తుందని నమ్మకం లేదు. చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. పోయినప్పుడు ప్రభుత్వం పాజిటివ్ గా ఆలోచించి అందరం కలిసి సమిష్టిగా ప్రజలకు అండగా ఉండవలసిన సమయంలో నేను ఎవరు చెప్పిన ఇన్ను నా ఇష్టానుసారంగా చేస్తామని ముఖ్యమంత్రి రావడం చాలా బాధాకరం. దీన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో ఎక్కడికక్కడ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే గ్రామాల్లో ఉండే మీరు కానీ టౌన్స్ లో ఉండే మీరు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు పోవాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, నేను ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు మీకు చెప్పాను. ఇప్పుడు కూడా ఇది జరిగిన తర్వాత నిన్నటి నుంచి నా ఆవేదన బాధ చాలా ఉంది. ఎందుకంటే ఏంటి ప్రభుత్వం వారు చేస్తామని, అందుకనే ఈరోజు గట్టిగా ఖండిస్తే తప్ప ఈ ప్రభుత్వం మార్పు రాదనే ఉద్దేశంతో గట్టిగా నిరసన తెలియజేస్తున్నా. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు మీ బాగోగుల కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అపోజిషన్ ఉన్నాం కాబట్టి పోరాడతాం. ఈరోజు మీరు ఇచ్చే మాస్కులు కూడా సబ్స్టాండర్డ్. ఇంతవరకు వీళ్ళ యొక్క మాటలు ఎంతవరకు ఉన్నాయో మీరు ఒక్కసారి చూస్తే, మాస్కులు ఇస్తాం ఇస్తామని చెప్పి కనీసం రెడ్ జోన్ లో కూడా మాస్కులు ఇవ్వలేకపోయారు. నిన్న మనం చూసాం ఆ లైన్ లో వచ్చిన వాళ్ళందరినీ, వాళ్ళేదో వాళ్ళ దగ్గరుండే టవల్స్ కట్టుకోవడం, అవి తప్ప ఎక్కడ కూడా మాస్క్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గం. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం. అందరూ కూడా క్రమశిక్షణగా ఉండి సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.